మార్కు రాజకీయం. ఉత్తమ్ భార్యపై కమెడియన్ వేణుమాధవ్ పోటీ. సుదీర్ఘ ప్రయోగం తర్వాత మహాకూటమి ఒక కొలిక్కు వచ్చినా ఇప్పుడే అసలు సవాళ్లు చుట్టుముడుతున్నాయి. పలు చోట్ల టీడీపీ కాంగ్రెస్ నుంచి రెబల్స్ బరిలో దిగుతున్నారు. ఇంతలో హఠాత్తుగా కమెడియన్ వేణుమాధవ్ నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. నల్లగొండ జిల్లా కోదాడ నుంచి పోటీ చేస్తున్నట్లు వేణుమాధవ్ ప్రకటించారు. చంద్రబాబు అంటే పడిచచ్చే టీడీపీని తొలినుంచి అమితంగా అభిమానించే వేణుమాధవ్ కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు దీనిపై మండిపడుతున్నారు. ఆ స్థానం నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పొత్తు పెట్టుకుని తర్వాత తన వారిని రెబల్స్ గా బరిలో దింపే అలవాటున్న చంద్రబాబు ఈసారి కూడా అదే ప్రయోగాలు చేస్తున్నారా అన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 100-200 ఓట్లు కూడా కీలకమే కాబట్టి వేణుమాధవ్ బరిలో దిగకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంటుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కమెడియన్ వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే. కోదాడ నియోజకవర్గంలో తాను పలు సేవా కార్యక్రమాలు చేశానని కాబట్టి ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారన్న ధీమాను వేణుమాధవ్ వ్యక్తం చేశారు. అయితే టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబుకి వీరాభిమాని అయిన వేణుమాధవ్ చంద్రబాబుతో సంప్రదించకుండానే పోటీలో దిగారని నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేణుమాధవ్ పోటీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మల్లగొల్లాలు పడుతున్నారు.